మీకు ఈరోజు ఏం చెప్తానంటే మిర్రర్ అడ్జస్ట్మెంట్ చెప్తానండి. కొంతమందికి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో ఏం ఐడియా లేదు. అంటే మనకు ఇప్పుడు మిర్రర్ ఎలా అడ్జస్ట్ చేయాలి, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది. మనము పాతగా ఓల్డ్ మోడల్ వెహికల్లో మనం చేతితో అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ ఇది ఆటోమేటిక్ వెహికల్లో దీనికి ఆటోమేటిక్ ఇక్కడ నుంచి చేయొచ్చు మనం అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మిర్రర్ ఎలా అడ్జస్ట్ చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ రైట్ అనే ఆప్షన్ ఇచ్చింది మనకు. దీన్ని లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్ చేసేది ఉంటే లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయాలి. నేను లెఫ్ట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇది అడ్జస్ట్ చేయాలంటే మనకు లెఫ్ట్ ఇది రొటేట్ చేసిన తర్వాత లెఫ్ట్లో పడింది, ఇప్పుడు లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్ అవుతుంది. ఇది అడ్జస్ట్ చేయాలంటే మనము దీన్ని ఇలా పైకి ప్రెస్ చేస్తే మిర్రర్ అక్కడ మూమెంట్ వస్తుంది. ఇక్కడ కింది ఇలా కిందికి లేదా ఇలా సైడ్కి ఎటు సైడ్ రౌండ్ ఎటు సైడ్ అంటే అటు సైడ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అక్కడ చూపిస్తాను చూడండి, ఇది నా వ్యూ పాయింట్. నాకు బ్యాక్ సైడ్ ఉన్న టైర్ దగ్గర అడ్జస్ట్మెంట్ కావాలి. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను, మిర్రర్ దగ్గరికి టైర్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఇలా అడ్జస్ట్మెంట్. మీరు ఇటు చూస్తూ ఇటు మీకు కావాల్సిన అటు సైడు ఆ బటన్ని యూజ్ చేసి అటు ఇటు అంటుంటే మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ మీకు వచ్చేంత వరకు సెట్ చేసుకోవాలి. ఇలా అలాగే రైట్ సైడ్ది కూడా అంతే అండి. రైట్ సైడ్ యూజ్ చేసేటప్పుడు ఇలా మిడిల్లో ఉండాలి. ఏది యూజ్ చేయనప్పుడు ఏదన్నా యూజ్ చేయాలన్నప్పుడు ఇలా ఇప్పుడు నేను రైట్ యూజ్ చేస్తాను. రైట్ వచ్చేసి ప్రస్తుతం ఇలా ఉంది, నా వ్యూ ఇలా ఉంది. నేను ఇప్పుడు సారీ అండి మిర్రర్ ఓపెన్ అయినండే పెట్టేశాను. ఇదేమో విండోస్ పవర్ విండోస్ అండి. వెనకాల వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళంతలు వాళ్ళే విండోస్ అప్ అండ్ డౌన్ చేయకుండా ఇది లాక్ చేయొచ్చు. ఇదైతే ఓపెన్, ఇది మీకు తెలిసిందే లాక్. ఇది ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. నా వ్యూ పాయింట్ ఇది. నేను ఇప్పుడు నాకు కింద వెనకాల టైర్ దగ్గర ఏమైనా రాయి ఉందా ఏముందా చూడడానికి నేను రివర్స్లో తీసుకునేటప్పుడు మనకు వెనకాల టైర్ దగ్గర ఏముందనేది తెలియదు. మనకు బ్యాక్ సైడ్ కెమెరా వస్తుంది కానీ అది టైర్ దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే చూపించదు కదా. అలాంటప్పుడు మనం రివర్స్ తీసుకునే ముందు ఈ కింద పార్క్ చేసేటప్పుడు మన టైర్ దగ్గర మన కింద ఏమైనా ఉన్నాయా అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఇది నా వ్యూ పాయింట్, రివర్స్ తీసుకోవచ్చు. అటు సైడ్ కూడా అలాగే చేసుకొని మనం రివర్స్ పార్కింగ్ అనేది చేయాలి. ఇక్కడ మిర్రర్ ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా ఈ మూడు మిర్రర్లు బ్యాక్ సైడ్ మనం చూస్తూ మెల్లిగా పార్క్ చేసుకోవాలి చాలా ఈజీగా. ఇలా ఉంటే మనకు వెనకాల రాళ్ళు కానీ ఏమి వెనకాల తగిలాయి. చిన్న చిన్న రాళ్ళు మనకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉంటే మనం అంత కాన్సన్ట్రేట్ చేయము, రివర్స్ తీసుకుంటూనే ఉంటాం. ఇలా పెడితే మనకు అటు ఇటు అన్నీ చూసుకోవచ్చు క్లియర్గా. ఫ్రంట్ వెళ్ళేటప్పుడు మాత్రం అడ్జస్ట్మెంట్ చేంజ్ చేసుకుంటే బెస్ట్. ముందుకు వెళ్ళేటప్పుడు మనం ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.